సార్ జనసేన పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నారు, టీడీపీ జనసేన బీజేపీ కలిసి వచ్చే ఎన్నికల్లో మేము వెళ్తున్నామని చెప్పి మాట్లాడారు. అప్పటి నుంచి కూడా ఒక రాజకీయ దుమారం రేగింది. వైసీపీ నేతలు అయితే దాడులు చేస్తున్న పరిస్థితి, నిన్న సీఎం జగన్ కూడా కామెంట్లు చేసిన పరిస్థితి ఎలా చూస్తారు? వైసీపీ నేతలతో పక్కన పెడితే మేము మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, ఇప్పటి నుంచి 2019 ఎన్నికల్లో సెక్యులర్ పార్టీగా మేము ఒక కార్మిక పార్టీగా కమ్యూనిస్ట్ పార్టీలతో పొత్తుతో వెళ్ళాం. మరి మా పొత్తుని ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో కొంత తిరస్కరించారని ఒప్పుకోవాలి. తదనంతరం జరిగిన పరిణామాల్లో వైసీపీ పార్టీ ఈ 3 నెలలు ఎన్నికలు అయిపోయిన తర్వాత, 3 నెలలు గమనించిన తర్వాత ఈ పార్టీ చాలా అనైతికంగా ప్రవర్తిస్తుంది, ప్రజాస్వామ్యబద్ధంగా లేదు. ఈ 3 నెలల కాలంలోనే బాగా సొంత నిర్ణయాలు తీసుకోవటం, ప్రజల్ని వేధించటం, తద్వారా ఇసుక పాలసీ మీద వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి పాలసీలు పెట్టుకోవటం, దానివలన తాపీ పని కార్మికుల నుంచి అందరికీ కూడా ఇబ్బందులు కలగటం, అందువల్లనే పవన్ కళ్యాణ్ గారు వైజాగ్లో పెద్ద మార్చి నిర్వహించారు దీని మీద, ఈ కార్మికుల కోసమే. మరి తర్వాత జరిగిన పరిణామాల్లో మేము బీజేపీతో పొత్తుతో పెట్టుకున్నాం. ఎందువల్లంటే కేంద్ర ప్రభుత్వం ఉంది, తద్వారా ఆ కేంద్ర ప్రభుత్వం ద్వారా వాళ్ళని ఈ ఇక్కడున్న సమస్యలు, ఈ రాష్ట్ర సమస్యలు చెప్పి ఈ రాష్ట్ర ప్రజలకు న్యాయం చేయాలనే ఉద్దేశంతోనే పవన్ కళ్యాణ్ గారు బీజేపీతో పొత్తుతో వెళ్ళడం జరిగింది. మేము సెక్యులర్ పార్టీ అయినప్పటికీ కూడా అధికారం కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాగో నిమ్మకు నీరెత్తినట్టు ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల మీదే స్టార్ట్ చేసింది. ఎందువల్లంటే చెప్తున్నాం, మేము మళ్ళీ మళ్ళీ అదే చెప్తున్నాం, ఇసుక పాలసీనే మొదలుపెట్టారు. ఒకటి ఫస్ట్ చేసింది ఏంటి, ఎవరైనా శంకుస్థాపనతో మొదలు పెడతారు. అట్లాంటిది ఈ ముఖ్యమంత్రి ఏం చేశాడు, పడగొడతంతో మొదలుపెట్టాడు. కరకట్ట కింద లింగమనేని ఎస్టేట్ వాళ్ళ దగ్గర చంద్రబాబు నాయుడు గారు అద్దెకి తీసుకున్నాడో లేకపోతే ఆయన మంచితనం మీద తీసుకున్నాడో, గత ముఖ్యమంత్రి రాష్ట్రానికి మంచి పాలన అందిస్తాడు సరే మనం వెళ్ళిద్దామని లింగమనేని వాళ్ళు కొద్దిగా మంచి ఉద్దేశంతో ఇచ్చారో, మొదటి అయితే అది చంద్రబాబు నాయుడు గారిది కాదు, తెలుగుదేశం పార్టీది కాదు.